TR9 ప్రేక్షకులకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. వెల్కమ్ టు TR9 టీవీ, నేను లావణ్య. పాకాల సర్కిల్ జాగృతి ఆధ్వర్యంలో మద్యపాన నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల సర్కిల్ కు సంబంధించిన పాకాల మండలంలోని మద్దినాయనపల్లి, వడ్డిపల్లి గ్రామాలలో జాగృతి మద్యపాన నిషేధంపై అవగాహన కార్యక్రమం పాకాల ఎక్సైజ్ ఎస్ఐలు రామకృష్ణ శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల ఎస్ఐ మాట్లాడుతూ పాకాల సర్కిల్ కు సంబంధించిన పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాలలో పూర్తిగా బెల్ట్ షాపులు నిర్మూలన చేయుటకు ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మద్యంతో జీవితాలు నాశనం చేసుకోవద్దని, మద్యపాన నిషేధం కోసం వాలంటీర్లు, యువత, మహిళలు సహకరించాలని పాకాల ఎస్ఐ అన్నారు. ఎక్కడైనా బెల్ట్ షాపులు ఎవరైనా నిర్వహిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమాచారాన్ని మేము సేకరించుకుని ఎవరైనా మళ్ళా తయారు చేస్తున్నారు వాళ్ళని తయారు చేయనీయకుండా, ఇప్పుడు ఏదైతే ఎలాగో ఉందో అలాగే ఈ గ్రామాలు కూడా బాగా ఈ సారా తాగేదాని వల్ల కలిగే నష్టాలు, ఆ తాగిన దాని వల్ల కుటుంబాలే నాశనం అయిపోయినాయి చాలా వరకు. అలాంటివి జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ జాగృతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీనికి ఈ మహిళ తర్వాత యువత సహకరిస్తే మనము ఖచ్చితంగా ఎక్కడా కానీ బెల్ షాపులు కానీ నాటాలు అనేది లేకుండా చేసేదానికి ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఈ ఊర్లో ఏమన్నా అమ్మా ఈ ఊరే కదా మీది, ఇక్కడ ఏమైనా మళ్ళా నాటసారి ఏమైనా స్టార్ట్ చేసినారా? ఇక్కడే తెలియదు కదా, అందరూ హ్యాపీగా ఉన్నారు కదా, అదే విధంగా ఉండాలనే కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అమ్మా. కదా రండి కూర్చోండి. ఈ ఊరే కదా మీది, అక్కడ ఏమైనా బెల్ షాపులు కానీ సారాయి కానీ ఏమి లేదు కదా. ముందు ముందంటే ఒక 20 ఏళ్ల క్రితం ఏదో ఉండేది కదా, ఇప్పుడు లేదు కదా. అందరూ బాగున్నారు, చల్లగా చల్లగా రైతులు రైతులంతా వ్యవసాయం చేసుకుంటున్నారు. కూర్చోండి 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 కూర్చోండి. అదే కావాల్సింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా కావాలనే ఉద్దేశంతోనే ఇలా కార్యక్రమాలు ఆయన చేపడుతున్నారు. ఆయనకు మనం చేయూత సహకారం అందించాలంటే మీ అందరి సహకారం కూడా మాకు డిపార్ట్మెంట్కి కావాలి. మీ అందరి సహకారం మాకు ఎంతో అవసరం కాబట్టి మేము ఇలాంటి కార్యక్రమాలు చేసుకోబోతున్నాం. మీ అందరి సహకారం ఉంటేనే కదా చేస్తాం. ఇప్పుడు ఏదైనా సమాచారం మీరు ఇస్తేనే కదా మేము మళ్ళీ వచ్చి మేము వచ్చి పట్టుకోవడం చేసి పెట్టడం చేస్తాం. తెలియదు ఇప్పుడైతే బాగుందనేసి ఉద్దేశంతో అంత కాకూడదు. గతంలో 20 సంవత్సరాల క్రితం ఉన్న రైతులందరూ బాగా వాళ్ళ వ్యవసాయం చేసుకుని హ్యాపీగా వాళ్ళ పిల్లల్ని చదివించుకొని ఇప్పుడు తాగాను అనుకోండి, తాగే చాలా భార్యను కొట్టడం, బిడ్డల్ని కొట్టడం గడ్డలు జరుగుతుంటే అవన్నీ లేకుండా చేయాలని జరుగుతూ నేను చేస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ప్రముఖ న్యూస్ ఛానల్ TR9 ఛానల్ నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.